యా హాయ్ గైస్ దిస్ ఈజ్ సీతారాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకి రీసెంట్గా ఏపీ డిప్లొమాకి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను అలానే నెక్స్ట్ ఏంటంటే చాలామంది సి ట్వంటీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ వస్తాయి అనేది అయితే అడుగుతున్నారు దాని మీద కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను గైస్ వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి గైస్ అలా చూసినట్లయితే మన యొక్క ఛానల్ యొక్క రీచ్ అయితే అయితే పెరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య అయితే మన వాచ్ టైమ్ అయితే బాగా డిక్రీజ్ అవ్వడం అయితే జరిగింది ఎందుకంటే మనం అయితే వీడియోస్ అయితే దాదాపు వన్ మంత్ నుంచి అయితే అంతగా వీడియోస్ అయితే చేయట్లేదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య అయితే నాకు ఎగ్జామ్స్ జరగడం అలానే నెక్స్ట్ ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అయితే నేనైతే వీడియోస్ అయితే అంతగా చేయలేకపోయాను ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే టైం బై టైం అయితే వస్తుంటాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ న్యూస్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఇక్కడి నుంచి అయితే డైలీ వస్తాయి ఒక ఎయిట్ వీడియోస్ అయితే చేశాను అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ న్యూస్ అయితే తర్వాత వీడియోస్ అయితే చేయడం అయితే జరగలేదు ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే వచ్చేయన అయితే చెప్పాను కదా అయితే ఇక నుంచి మన ఛానల్లో డైలీ ఎడ్యుకేషన్ యూస్ వీడియోస్ అయితే కూడా వస్తుంటాయి సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి డైలీ ఆ వీడియోస్ని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి గైస్ నేను నెక్స్ట్ ఏంటంటే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి గైస్ ఎందుకంటే నేను వీడియోస్ చేయని టైంలో అయితే మీకు అయితే వెంటనే ఏమైనా అప్డేట్ చేయాలంటే అందులో అయితే పోస్ట్ చేస్తుంటాను సో అందులో అయితే మీరైతే వెంటనే అప్డేట్స్ అయితే పొందొచ్చు అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేస్తే మీ యొక్క డౌట్స్ అయితే నేనైతే క్లియర్ చేస్తాను గైస్ ఇక లేట్ చేయకుండా మనం అయితే అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా మనకి అకాడమిక్ క్యాలెండర్ అయితే నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ అయింది అనమాట బట్ ఏంటంటే తెలిసిందే కదా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వీడియోస్ అయితే చేయడం జరగట్లేదని చెప్పాను సో ఎనీవే ఇప్పుడైతే చెప్తాను మనం కనుక ఈ అకడమిక్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ టూ అని అయితే ఇచ్చారనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళైతే సీరియల్ నెంబర్ కోర్సెస్ అలానే కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఎలానే లాస్ట్ వర్కింగ్ డేస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు ఎవరైతే ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఉన్నారో వీళ్ళకైతే అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి అయితే కాలేజ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట అంటే వీళ్ళైతే ఇప్పుడు చదువుతున్న ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే కాదనమాట ఎవరైతే రీసెంట్గా పాలసీ ఎగ్జామ్ అయితే రాశారో వాళ్ళకైతే అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి అయితే కాలేజ్ అయితే స్టార్ట్ అవుతాయి వాళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే చూసుకున్నట్లయితే మే థర్టీ ఫస్ట్ వరకు అయితే వీళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే అయితే ఇచ్చారనమాట దాని తర్వాత వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ మరియు సెవెంత్ సెమిస్టర్స్ అయితే వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు కొన్ని బ్రాంచెస్కి అయితే సెవెన్ సెమిస్టర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది మీకు తెలుసో లేదో కానీ కొన్ని బ్రాంచెస్కి అయితే ఉంటాయి వీళ్ళకైతే అక్టోబర్ ఫోర్త్ నుంచి అయితే థర్డ్ సెమిస్టర్ మరియు సెవెంత్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే డిప్లమా ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఎగ్జామ్స్ అయితే ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నుంచి అయితే రాయబోతున్నారు వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యాక నెక్స్ట్ మంత్ ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు బట్ ఏంటంటే ఇదైతే కొంచెం అయితే డిలే అవుతుంది ఎందుకంటే వీళ్ళకైతే అక్టోబర్ ఫిఫ్త్ వరకు అయితే లాస్ట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది అంటే ఈ ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ వీళ్ళకైతే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే మేబీ లీవ్ అయితే ఇవ్వచ్చు అంటే హాలిడేస్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత అయితే కాలేజ్ అయితే స్టార్ట్ చేస్తారు కానీ మనకి అకాడమిక్ క్యాలెండర్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకైతే అక్టోబర్ ఫోర్త్ నుంచి అయితే థర్డ్ సెమిస్టర్ మరియు సెవెంత్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అవ్వాలి అలానే దీనికి సంబంధించిన లాస్ట్ వర్కింగ్ డే చూసుకున్నట్లయితే ఫిబ్రవరి సెకండ్ అని అయితే వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు అంటే ఫిబ్రవరి సెకండ్ వరకు అయితే థర్డ్ సెమిస్టర్ యొక్క లాస్ట్ వర్కింగ్ డే అయితే జరుగుతుంది దాని తర్వాత వీళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్ అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ సెమిస్టర్ గురించి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు ఎప్పుడైతే మనకి ఫిబ్రవరి సెకండ్ వరకు అయితే థర్డ్ సెమిస్టర్ యొక్క లాస్ట్ వర్కింగ్ డే అయితే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత వెంటనే వీళ్ళకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ ఏదైతే ఫిబ్రవరి లెవెన్త్ నుంచి వీళ్ళకైతే ఫోర్త్ సెమిస్టర్ అయితే స్టార్ట్ చేయాలని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు బట్ ఏదైనా అయితే అంత వేగంగా అయితే సాధ్యమైతే కాదు ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే మనకి అంత వేగంగా అవుతాయా లేదనేది అయితే తెలియదు కోవిడ్ వల్ల అయితే చాలామంది స్టూడెంట్స్కి అయితే ఇప్పుడైతే బాగా లేట్ అయితే అయింది సో దీన్ని అయితే కవర్ చేయడం కోసం వీళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ని వెంటనే స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో ఎనీవే వీళ్ళకైతే ఫోర్త్ సెమిస్టర్ అయితే ఎప్పుడైతే ఫిబ్రవరి లెవెన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుద్దో మళ్ళీ చూసుకున్నట్లయితే జూన్ నైన్త్తో వీళ్ళకైతే ఫోర్త్ సెమిస్టర్ అయితే ఎండ్ అవబోతుంది అలానే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఫిఫ్త్ సెమిస్టర్ ఫస్ట్ బ్యాచ్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట అంటే ఫిఫ్త్ సెమిస్టర్ అయితే వీళ్ళకి ఈ మంత్ ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి అంటే యాక్చువల్గా స్టార్ట్ అయిపోయింది ఈ మంత్ ట్వంటీ నుంచి చూసుకుంటే వీళ్ళకి జనవరి సిక్స్టీన్త్ వరకైతే ఫిఫ్త్ సెమిస్టర్ అయితే జరగబోతుంది అంటే అప్పటి వరకు అయితే క్లాస్ అయితే జరుగుతాయి అన్నమాట అలానే ఎవరైతే ఫిఫ్త్ సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ అయితే ఉందో వీళ్ళకైతే ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నుంచి అయితే కాలేజ్ అయితే స్టార్ట్ అవుతాయి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ వీళ్ళకి జూన్ ట్వంటీ సెకండ్ వరకు అయితే కాలేజ్ అయితే అవుతుంది అనమాట అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళైతే సిక్స్త్ సెమిస్టర్ ఫస్ట్ బ్యాచ్ అని అయితే పెట్టారు అంటే ఏదైతే ఈ సిక్స్త్ సెమిస్టర్ ఉందో ఇదైతే మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కిందకైతే వస్తుంది అయితే ఈ ఇండస్ట్రియల్ ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఈ మంత్ ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఈ మంత్ ట్వంటీ నుంచి చూసుకుంటే మళ్ళీ వీళ్ళకి ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు అయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే కొనసాగించాలని అయితే చెప్పారు దీనికి సంబంధించిన వీడియో అయితే ఇంతకు ముందైతే నేనైతే అయితే చెప్పాను అండ్ ఒకవేళ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆ వీడియో అయితే చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిక్స్త్ సెమిస్టర్ యొక్క సెకండ్ బ్యాచ్ గురించి అయితే వీళ్ళైతే ఇక్కడైతే పెట్టారు అయితే వాళ్ళకి ఎప్పటి నుంచి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అనేది అయితే చూసుకున్నట్లయితే వీళ్ళకైతే జనవరి ట్వంటీ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ వీళ్ళకైతే జూన్ ట్వంటీ ఫస్ట్కి అయితే ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది నెక్స్ట్ దీని కింద అయితే మనకి ఫార్మసీ కోర్సెస్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎవరైతే డిఫార్మసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే మనకి అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట అంటే ఆ రోజు నుంచి అయితే వాళ్ళకైతే కాలేజ్ అయితే అంటే అకాడమిక్ క్యాలెండర్ అయితే స్టార్ట్ అవుతుంది దాని నుంచి చూసుకుంటే మళ్ళీ వీళ్ళకైతే మే థర్టీ ఫస్ట్ వరకు అయితే జరగబోతుందనమాట అలానే సెకండ్ ఇయర్ డిఫార్మసీ వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళకైతే అక్టోబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యి అలానే మళ్ళీ మే థర్టీ ఫస్ట్ వరకు అయితే సమానంగా అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒకేసారి అయితే అకాడమిక్ క్యాలెండర్ అయితే ముగుస్తుంది అలానే కింద చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ఇన్ప్లాంట్ ట్రైనింగ్ అని అయితే మనకైతే ఒకటైతే పెట్టారు అయితే ఇందులో వాళ్ళు ఏం చెప్పారు చెప్పారంటే ఏదైతే ప్రీవియస్గా నేనైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫస్ట్ బ్యాచ్ మరియు సెకండ్ బ్యాచ్ అయితే చెప్పాను సేమ్ అదే అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే సెప్టెంబర్ ట్వంటీ నుంచి అయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అలానే ఎవరైతే ఈ సెకండ్ బ్యాచ్ అయితే ఉన్నారో వాళ్ళకైతే జనవరి ట్వంటీ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు అలానే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏవైతే మనకి త్రీ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ అయితే ఉన్నాయో వాళ్ళకైతే వన్ ఇయర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూన్ ట్వంటీ సెకండ్ నుంచి అయితే వాళ్ళకైతే స్టార్ట్ అవుతున్నట్టుగా వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళైతే యూనిట్ టెస్ట్ గురించి కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంటే యూనిట్ టెస్ట్ అనేది ఏ రోజు నుంచి కండక్ట్ చేయాలి అలానే ఎప్పటిలోకి క్లోజ్ చేయాలనేది అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు అంటే ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూనిట్ టెస్ట్ వన్ అనేది అయితే డిసెంబర్ ట్వంటీ నుంచి డిసెంబర్ ట్వంటీ టూ అయితే కండక్ట్ చేయాలని అయితే పెట్టారు అంటే త్రీ డేస్లో వాళ్ళకైతే యూనిట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయాలి అది మరి కాలేజెస్ ఏ రోజు ఎవరికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అయితే నిర్ణయించుకుంటుంది బట్ ఏంటంటే త్రీ డేస్లో వాళ్ళకైతే యూనిట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయాలని వీళ్ళైతే చెప్పారు అది కూడా ఏ డేస్లో కండక్ట్ చేయాలి కూడా చెప్పారు అలానే యూనిట్ టెస్ట్ టూ ఎప్పుడు కండక్ట్ చేయాలి యూనిట్ టెస్ట్ త్రీ ఎప్పుడు కండక్ట్ చేయాలి అలానే థర్డ్ సెమిస్టర్ మరియు ఫిఫ్త్ సెమిస్టర్ వరకు యూనిట్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేయాలి అలానే నెక్స్ట్ ఏంటంటే సిక్స్త్ మరియు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి కూడా యూనిట్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేయాలనేది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు గైస్ సో ఎవరైనా చూడాలంటే ఒకసారి అయితే స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కనిపిస్తుందిగా చూసుకోవచ్చు అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అయితే వీళ్ళైతే ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారంటే డిసెంబర్ ట్వంటీ సెవెంత్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వీళ్ళకైతే జనవరి సెవెంత్ వరకు అయితే ఈ స్పోర్ట్స్ మీట్ అయితే కండక్ట్ చేస్తారనమాట దాని తర్వాత కింద చూసుకున్నట్లయితే టెక్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్ ఫెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలి అలానే నెక్స్ట్ ఏంటంటే స్టేట్ లెవెల్ టెక్ ఫస్ట్ ఇప్పుడు కండక్ట్ చేసుకోవాలనేది అయితే వీళ్ళైతే కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు మాక్సిమం కొన్ని కాలేజ్ అయితే కండక్ట్ చేసుకుంటాయి కొన్ని కాలేజ్ అయితే కండక్ట్ చేసుకోబో అది కాలేజ్ యొక్క బేస్ అయి ఉంటుంది అలానే నెక్స్ట్ ఏంటంటే మనకి హాలిడేస్ గురించి కూడా వీళ్ళైతే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అయితే మనకి ఈ ఇయర్లో చూసుకున్నట్లయితే ఎప్పుడైనా దసరా హాలిడేస్ మరియు పొంగల్ హాలిడేస్ మెయిన్గా ఇస్తారన్నమాట అయితే ఈసారి అయితే దసరా హాలిడేస్ అయితే జస్ట్ ఒక త్రీ డేస్ మాత్రమే ఇచ్చారు అయితే దసరా హాలిడేస్ అప్పటి నుంచి అప్పటి వరకు అనేది చూసుకున్నట్లయితే అక్టోబర్ థర్టీన్త్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు అంటే జస్ట్ ఒక త్రీ డేస్ అయితే మనకైతే దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు అలానే నెక్స్ట్ ఏంటంటే పొంగల్ హాలిడేస్ అయితే ఒక ఫోర్ డేస్ అయితే ఇచ్చారు అంటే జనవరి థర్టీన్ నుంచి అలానే జనవరి సిక్స్టీన్త్ వరకు అయితే వీళ్ళైతే పొంగల్ హాలిడేస్ జస్ట్ ఒక ఫోర్ డేస్ అయితే ఇచ్చారు గైస్ ఇది గైస్ యాక్చువల్గా ఇక్కడ హాలిడేస్ గురించి అయితే అలానే ఫైనల్గా వాళ్ళైతే ఒక కొన్ని నోట్ అయితే కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళైతే చెప్పారు అదేంటంటే ఏదైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయో ఆ టైంలో కూడా మనకి ఎవరైతే ఫస్ట్ ఇయర్ మరియు ఫార్మసీ కోర్స్ అయితే ఉన్నారో వాళ్ళకైతే క్లాస్ వర్క్స్ అయితే కండక్ట్ చేయాలని అయితే చెప్పారు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇంటర్ వాళ్ళకైతే ఎప్పుడు క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయాయి బట్ ఏంటంటే డిప్లొమా వాళ్ళకి ఇంకా కాలేజెస్లో ఎవరు జాయిన్ అవ్వలేదు సో దీనికి ఆ దాన్ని అయితే రికవర్ చేయడం కోసం అయితే వీళ్ళైతే వేగంగా క్లాస్ అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు కూడా క్లాస్ అయితే కండక్ట్ చేయండి అని అయితే చెప్తున్నారు అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి ప్రిన్సిపల్స్ అయితే ఉంటారో వాళ్ళైతే ఒక సెమిస్టర్ని అయితే ఒక నైంటీ డేస్లో అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయాలని అయితే చెప్తున్నారు అంటే టోటల్గా మనకి వన్ ఇయర్ అయితే ఒక జస్ట్ వన్ ఎయిటీ డేస్లోనే అయితే మనకి వన్ ఇయర్లో ఉన్న సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు జస్ట్ ఇప్పుడే చెప్పాను కదా దీనికి రీజన్ ఏంటంటే మనకి కోవిడ్ వాళ్ళైతే చాలా లేట్ అయింది దాన్ని అయితే రికవర్ చేయడం అయితే వీళ్ళైతే ఇవన్నీ అయితే చెప్తున్నారు అలానే నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇది అయితే మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మనకి ఎంతవరకు అయితే ఆన్లైన్ క్లాస్ అయితే జరిగాయి అంటే ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకైతే ఈ మధ్య అయితే ఆన్లైన్ క్లాస్ అయితే జరిగింది అలానే ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు కూడా కొంతమందికి అయితే ఆన్లైన్ ఆన్లైన్ క్లాస్ అయితే జరిగాయి బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఆన్లైన్ క్లాస్ అయితే జరగవు ఖచ్చితంగా కాలేజ్కి అయితే అటెండ్ అవ్వాలన్నట్లుగా వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు సో చాలామంది అయితే ఆన్లైన్ క్లాస్ జరుగుతాయి ఏమని అయితే అనుకుంటున్నారు దానికోసం ఒక క్లారిటీ ఇద్దామైతే ఈ పాయింట్ అయితే కొంచెం గట్టిగా అయితే చెప్తున్నాను అలానే నెక్స్ట్ ఫైనల్గా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అయితే కోవిడ్ నైన్టీన్ గైడ్ లైన్స్ను అయితే ఫాలో అవుతూ కొంచెం కాలేజ్కి అయితే రావాలన్నట్లుగా వీళ్ళైతే ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు ప్రతి ఒక్కరూ కోవిడ్ నైన్టీన్కి ఏవో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ కాలేజ్కి అయితే అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే వీళ్ళైతే చెప్పారు సో ఇది గ్యాస్ యాక్చువల్గా ఇందులో ఉన్నదైతే అయితే ఎలానే నెక్స్ట్ ఏంటంటే చాలా మంది సీ ట్వంటీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క టికెట్స్ ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారు వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ ఏంటంటే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లో అయితే మాక్సిమం వస్తాయి గాయస్ ఎందుకంటే మనకి ట్వంటీ సెవెన్ అయితే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి బట్ ఏంటంటే ఎప్పటికీ ఇంకా ఫీ పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వలేదు అంటే యాక్చువల్గా మనకి ఫీ పేమెంట్ అయితే లాస్ట్ డేట్ అయితే ట్వంటీ అయితే ఇచ్చారనమాట అంటే ట్వంటీ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు బట్ ఏంటంటే మనకి ఇప్పటికీ పెనాల్టీతో అయితే కొంతమంది అయితే ఫీ పే చేస్తున్నారు అలానే ఇంకెవరైనా చేయనట్లయితే వాళ్ళైతే తత్కాల స్కీమ్ కింద కూడా ఫీ అయితే పే చేసే అవకాశం అయితే ఉంది సో ఇవన్నీ కంప్లీట్ అయితే నాకు తెలిసినంతవరకు మేబీ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ అయితే ఇస్తారనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ట్వంటీ ఫిఫ్త్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకైతే హాల్ టికెట్స్ వస్తాయి ఏమైనా లేట్ అయితే మనకి ట్వంటీ సిక్స్త్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎనీవే నాకు వరకు అయితే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే హాల్ టికెట్స్ అయితే డిప్లమా సీ ట్వంటీ వాళ్ళు అయితే వస్తాయి అలానే నెక్స్ట్ ఏంటంటే ఈఆర్ నైంటీ వన్ స్కీమ్ వాళ్ళు కూడా సేమ్ అదే టైంకి అయితే వస్తాయి గైస్ సో ఇది గైస్ ఇప్పటి నా లేటెస్ట్ అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్